ఈరోజు మనం స్వింగ్ ట్రేడింగ్ గురించి కంప్లీట్గా ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. దీంట్లో సైకాలజీ ఉంటుంది, ఎంట్రీ ఎగ్జిట్ స్టాప్ లాస్ అండ్ మంచి మంచి స్ట్రాటజీస్ అయితే మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. లెట్స్ బిగిన్. ఈ వీడియో అనేది కంప్లీట్గా ఒక స్టెప్ బై స్టెప్ వెళ్తున్నాం కాబట్టి చివరి దాకా చూసే ప్రయత్నం చేయండి. ఇక అయితే మనం ఇక్కడ చూసుకున్నట్టయితే స్వింగ్ ట్రేడింగ్ బై ద డెఫినేషన్ చూస్తే ఏంటంటే ఏదైనా పొజిషన్, అంటే పొజిషన్ అంటే ఏంటి, మనం బై చేసుకోవచ్చు లేకపోతే సెల్ కూడా చేయొచ్చు. దాన్ని ఒక రోజు మించి కొన్ని వీక్స్ దాకా మనం ఏంటంటే హోల్డ్ చేసామంటే దాన్నే స్వింగ్ ట్రేడింగ్ అంట. బట్ డే ట్రేడింగ్ అంటే మనకు తెలుసు, మార్నింగు 9:15 నుంచి 3:30 దాకా ఏదైతే పొజిషన్స్ ఉన్నాయో ఆ పొజిషన్స్ని మనం ఏం చేస్తుంటామంటే ఎగ్జిట్ అయిపోతాం. ఆ లాస్ కానీ ప్రాఫిట్ కానీ ఆ రోజు తీసేసుకొని దాన్ని డే ట్రేడింగ్ అంట. ఇక పొజిషనల్ ట్రేడింగ్ అంటే మోర్ దాన్ మనం 1-3 మంత్స్ ఇంకా అంతకంటే ఎక్కువ కూడా ఉంటే దాన్ని మనం పొజిషనల్ ట్రేడింగ్ అంట. సో దీంట్లో కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి స్వింగ్ ట్రేడింగ్లో, డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. స్వింగ్ ట్రేడింగ్లో చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి ఫ్రెండ్స్. దాంట్లో మనం చూసుకున్నట్టయితే ఏంటంటే చాలా తక్కువ సమయం అనేది దీనికి సరిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం డే ట్రేడింగ్ అనేది తీసుకున్నాం అనుకోండి, ఎవ్రీ మినిట్ కూడా మార్కెట్ అనేది పైకి వెళ్ళటం కిందకి వెళ్ళటం జరుగుతూ ఉంటుంది. కాబట్టి మనం ఏంటంటే కంప్లీట్గా మానిటర్ చేస్తూ ఉండాలి. దీనికి చాలా టైం అనేది వెచ్చించాల్సి వస్తుంది. సో చాలామంది ఎంప్లాయీస్ కానీ ఏదైనా వేరే బిజినెస్ వేరే పనులు ఉన్నప్పుడు ఇదంతా కష్టమైపోతుంది. బట్ స్వింగ్ ట్రేడింగ్లో ఏంటంటే ప్రాబ్లీ మనం డేలో 1-2 సార్లు చూసుకున్నామంటే స్ట్రిక్ట్గా స్టాప్ లాస్ పెట్టడం, దానికి ప్రాపర్గా మేనేజ్ చేసుకున్నామంటే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసరికి లాంగ్ టర్మ్తో పోలిస్తే ఈ రిటర్న్స్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే మార్కెట్ టైమింగ్ని మనం ఐడెంటిఫై చేసి కొంచెం ఎర్లీ స్టేజెస్లో ఐడెంటిఫై చేయడం అండ్ పర్ఫెక్ట్ మొమెంటమ్ని క్యాప్చర్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఒక్కొక్కసారి ఏంటంటే 2%, 10%, 5%, ఒకసారి 20-40% కూడా వస్తుంది బేస్డ్ ఆన్ ద మార్కెట్ కండిషన్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అండ్ ఏంటంటే డే ట్రేడింగ్ లాగా కాకుండా మనం కొంచెం మేనేజ్ చేసుకోవచ్చు అనమాట. అంటే కొంచెం లేజీగా ఉన్నా పర్లేదు, ఎందుకంటే స్ట్రిక్ట్గా స్టాప్ లాస్ పెడుతూ ఉంటాం. ఫ్లెక్సిబుల్గా మనం ఏంటంటే వీటిని మేనేజ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా అర్జెంట్ పని ఉందనుకోండి, మార్నింగ్ పీరియడ్లో ఏదో టైంలో దీన్ని కావాలనుకుంటే ఎగ్జిట్ అవ్వచ్చు లేకపోతే ఎంట్రీ తీసుకోవచ్చు. ఏదో టైంలో ఏంటంటే మనకి ఒక టైం ఫ్రీ టైం ఉంటుంది కాబట్టి ఆ టైంలో ట్రేడ్స్ అనేది ఎగ్జిట్ లేదా ఎంట్రీ అని తీసుకునే వెసలుబాటు ఉంటుంది, ఫ్లెక్సిబిలిటీ. డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. దీంట్లో ఏంటంటే మనకి కంప్లీట్గా టెక్నికల్ అనాలిసిస్ మీద స్ట్రాంగ్ గ్రిప్ అనేది ఉండాలి. సో టెక్నికల్ అనాలిసిస్ అంటే ఫ్రెండ్స్ దీంట్లో సింపుల్గా మనకి సపోర్ట్ అంటే ఏంటి, రెసిస్టెన్స్ ఏంటి, ట్రెండ్ లైన్ ఏంటి, ఫిబొనాచి టూల్స్ ఏంటి, మన ఇండికేటర్స్ ఉన్నాయి కదా, ఇవి బేసిక్గా ఐడియా ఉండాలన్నమాట. ఇక దీంట్లో ఉన్న మేజర్ రిస్క్ ఏంటంటే ఓవర్ నైట్ రిస్క్. అంటే ఈరోజు మనం పొజిషన్ తీసుకున్నాం బట్ అది ఓవర్ నైట్ గ్యాప్ అప్ అవ్వచ్చు, గ్యాప్ డౌన్ అవ్వచ్చు. సో ఒకవేళ లాంగ్ పొజిషన్ తీసుకున్నాం, గ్యాప్ అప్ అయింది, మనకి ప్లస్ అయ్యింది పాజిటివ్, బట్ మనం లాంగ్ పొజిషన్ తీసుకున్నాం బట్ మార్కెట్ అనేది గ్యాప్ డౌన్ అయిందనుకోండి, ఇటువంటిప్పుడు ఏంటంటే మనకి ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంది. ఇది డిసడ్వాంటేజెస్ అన్నమాట స్వింగ్ ట్రేడింగ్లో. సక్సెస్ మంత్ర స్వింగ్ ట్రేడింగ్లో ఏంటంటే ఫ్రెండ్స్, ఫస్ట్ ఏంటంటే రైట్ స్టాక్ అనేది అన్ని మనం ఐడెంటిఫై చేయడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మనం స్టాక్ అనేది అంటే రేసు గుర్రం అంటాం కదా, దాన్ని పట్టుకోగలగాలి. దీనికోసం మనం ఏం చేయాలి అంటే సెక్టార్ అనాలిసిస్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం చూసుకున్నట్టే ఈ యొక్క సెక్టార్ ఉంది, ఇది ఆయిల్ అండ్ గ్యాస్ అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ ఎగ్జాంపుల్ కోసం ఇది వచ్చేసరికి బ్యాంకింగ్ సెక్టార్ అనుకుందాం. ఓకే, ఇది వచ్చేసరికి మీడియా సెక్టార్ అనుకుందాం. ఫైన్, చూడండి దీంట్లో ఒకవేళ మనం లాంగ్ పొజిషన్ తీసుకుంటున్నాం అనుకోండి, ఇది ఆయిల్ అండ్ గ్యాస్ కదా, ఏబి, ఈ రెండింటిలో మనం పొజిషన్ తీసుకుంటే మన సక్సెస్ రేట్ ఎక్కువగా ఉంటుంది. ఎందుకు, మనం మార్కెట్ అప్ ట్రెండ్లో ఉన్న సెక్టార్ని పట్టుకున్నాం, ఫిల్టర్ చేసాం, దాంట్లో మనం ఇన్వెస్ట్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మీడియా సెక్టార్ ఎలా ఉందంటే అండర్ ప్రెషర్లో ఉండి కిందకి వెళ్ళిపోతుంది. దీంట్లో కనుక మనం లాంగ్ పొజిషన్ తీసుకున్నామంటే మనకి ప్రాఫిట్ కంటే కూడా ఈ స్టాప్ లాస్ హిట్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. లేదు ఒకవేళ మనం షార్ట్ పొజిషన్స్ అనేది ప్లాన్ చేసుకుంటే, ఈ విధంగా డౌన్ సైడ్ వెళుతున్న సెక్టార్ని ఐడెంటిఫై చేసి అంటే వీక్ సెక్టార్ని దాంట్లో మనం పొజిషన్స్ అనేది తీసుకున్నామంటే మన సక్సెస్ రేట్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఈ విధంగా ఏంటంటే సెక్టార్ అనాలిసిస్ అనేది మనం చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఫ్రెండ్స్ దీంట్లో ఉన్న స్ట్రాటజీస్ అనేది మనం చూసుకున్నట్టయితే కొన్ని ఇండికేటర్స్ యూజ్ చేసుకోవచ్చు, కొన్ని చార్ట్ ప్యాటర్న్స్ అనేది యూజ్ చేసుకొని మన స్ట్రాటజీ అనేది డెవలప్ చేసుకోవచ్చు. కీ ఇండికేటర్స్ అనేది మనం చూసుకున్నట్టయితే దీంట్లో 50 డేస్ అండ్ 200 డేస్ మూవింగ్ యావరేజెస్ అనేది తీసుకోవచ్చు. జనరల్గా ఏంటంటే ఈ యొక్క 200 డేస్ మూవింగ్ యావరేజ్ని 50 డేస్ మూవింగ్ యావరేజ్ క్రాస్ ఓవర్ అయిందంటే దీన్ని గోల్డెన్ క్రాస్ అంటారు. ఇటువంటివి జరిగినప్పుడు మనం ఏంటంటే జనరల్గా లాంగ్ పొజిషన్ లేదా బుల్లిష్ పొజిషన్స్ అనేది క్రియేట్ చేస్తాం. అదేవిధంగా ఒకవేళ 200 డేస్ మూవింగ్ యావరేజ్ని 50 డేస్ మూవింగ్ యావరేజ్ అనేది క్రాస్ ఓవర్ చేసిందనుకోండి డౌన్ సైడ్, ఇప్పుడు మనం ఏం చేస్తుంటామంటే డెత్ క్రాస్ అంటారు దీన్ని. అటువంటిప్పుడు షార్ట్ పొజిషన్స్ అనేది ఇనిషియేట్ చేస్తారు.
రిలేటివ్ స్ట్రెంగ్త్ ఇండెక్స్ జనరల్గా అబవ్ 55 ఉంటే బెస్ట్ అన్నమాట. కొంతమంది 50 యూస్ చేస్తారు. నేనేంటంటే పర్సనల్గా 55 అబవ్ గన ఆర్ఎస్ఐ ఉందంటే దాంట్లో కొంత బుల్లిష్ సెంటిమెంటు, పాజిటివ్ సెంటిమెంట్ అనేది డెవలప్ అవుతుందని చెప్పేసి అర్థం. అదేవిధంగా ఎప్పుడైతే స్టాకు 40 లెవెల్స్ క్రాస్ అవుతుందంటే డౌన్ సైడు, దెన్ ఏంటంటే మనం షార్ట్ సైడ్ ప్లాన్ అనేది చేసుకోవచ్చు. ఇది రిలేటివ్ స్ట్రెంగ్త్ యూజ్ చేసే టెక్నిక్. దాని తర్వాత మూవింగ్ యావరేజెస్ కన్వర్జెన్స్ డైవర్జెన్స్ ఉంది కదా, సో ఏదైతే సిగ్నల్ లైన్ ఉందో దాన్ని మ్యాక్డి లైన్ అనేది క్రాస్ ఓవర్ చేసిందంటే ఇది పాజిటివ్గా మనం కన్సిడర్ చేసుకుంటాం, లేదా బుల్లిష్గా కన్సిడర్ చేసుకుని లాంగ్ పొజిషన్స్ అనేది ప్లాన్ చేస్తాం. అదేవిధంగా సిగ్నల్ లైన్ని మ్యాక్డి లైన్ అనేది డౌన్ సైడ్ క్రాస్ ఓవర్ చేసిందంటే మనం షార్ట్ సైడ్ అనేది ప్లాన్ చేసుకుంటాం. ఇక ఫిబొనాకి రిట్రేస్మెంట్, ఇది కూడా వన్ ఆఫ్ ద మెథడ్ అనమాట. మార్కెట్ స్ట్రాంగ్గా పైకి వెళ్తున్నప్పుడు కొన్నిసార్లు ఏంటంటే మనం చేజింగ్ చేయకూడదు, ఎందుకంటే మార్కెట్ కరెక్షన్ జరిగే అవకాశం ఉంది. కరెక్షన్ జరుగుతున్నప్పుడు సెక్టర్ స్ట్రాంగ్గా ఉంది లేదా స్టాక్ స్ట్రాంగ్గా ఉంది, కరెక్షన్ తీసుకుంది, ఇంపార్టెంట్ లెవెల్స్ దగ్గర సపోర్ట్ తీసుకున్నప్పుడు మనం తీసుకునే ఎంట్రీని ఫిబొనాకి రిట్రేస్మెంట్ ద్వారా ఐడెంటిఫై అనేది చేసుకోవచ్చు. అయితే కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే మనం చూద్దాం. నెక్స్ట్ చార్ట్ ప్యాటర్న్స్ విషయానికి వస్తే హెడ్ అండ్ షోల్డర్స్ ప్యాటర్న్ అనేది ఉంటుంది. ఇలా ఉంటుంది హెడ్ అండ్ షోల్డర్. సో ఎప్పుడైతే నెక్ లైన్ బ్రేక్అవుట్ అయిందో మనం ఏంటంటే షార్ట్ పొజిషన్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇన్వర్టెడ్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ ఉంది. ఇది ఎప్పుడైతే నెక్ లైన్ కింద నుంచి అప్ సైడ్ బ్రేక్అవుట్ అయిందో మనం లాంగ్ పొజిషన్ అనేది క్రియేట్ చేసుకుంటాం. అండ్ డబుల్ బాటమ్ మనందరికీ తెలిసిందే, ఒకటే లెవెల్ని రెస్పెక్ట్ చేసిందంటే మనం డబుల్ బాటమ్ అంటాం. డబుల్ టాప్ అంటే ఒకటే లెవెల్ని రెస్పెక్ట్ చేసి రెసిస్టెన్స్ లాగా తీసుకుంది అంటే దాన్ని డబుల్ టాప్ అంటాం. అండ్ మార్కెట్లో ఏంటంటే ప్రతి స్టాక్లో కూడా ఫ్లాగ్స్ కానీ పిన్నెంట్స్ కానీ ఫార్మేషన్స్ జరుగుతూ ఉంటాయి. సో మనం ఆల్టుగెదర్ ఏంటంటే షార్ట్ టర్మ్ కోసం పొజిషన్స్ అనేది తీసుకుంటూ ఉంటాం. కాబట్టి ఇటువంటి ప్యాటర్న్స్ని కూడా మనం ఐడెంటిఫై చేసామంటే పొజిషనల్గా మంచి ట్రేడ్ అనేది తీసుకోవచ్చు. ఈ కేసులో నేనేం చేశానంటే మూవింగ్ యావరేజెస్ 50-200 డేస్ అనేది తీసుకోవడం జరిగింది. ఇక్కడ మనం తీసుకున్న స్టాక్ వచ్చేసరికి ఇన్ఫోసిస్ డైలీ టైం ఫ్రేమ్. సో ఫ్రెండ్స్ ఇక్కడ సింపుల్గా నేను అప్లై చేశాను, దీంట్లో ఎటువంటి మార్క్స్ ఏం చేయలేదు. ఇక్కడ చూడండి మనకి ఏం జరిగిందంటే, గోల్డెన్ క్రాస్ అనేది జరిగింది. అంటే ఈ యొక్క బ్లూ కలర్ ఏమో 50 డేస్ మూవింగ్ యావరేజ్, ఈ యొక్క పింక్ కలర్ ఏమో 200 డేస్ మూవింగ్ యావరేజ్. ఎప్పుడైతే ఈ క్రాస్ ఓవర్ 50 జరిగిందో పైకి మనం ఏంటంటే లాంగ్ పొజిషన్ క్రియేట్ చేసుకుంటాం. అండ్ రీసెంట్గా ఏదైతే స్వింగ్ ఉందో స్వింగ్ కింద స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేసుకోవడం జరుగుతుంది. అగైన్ మనకి ఇక్కడ ఒకసారి ఆపర్చునిటీ ఇచ్చింది ఫ్రెండ్స్. అయితే ఇక్కడ మనం షార్ట్ సైడ్ కంటే లాంగ్ సైడ్ ఎందుకు ప్లాన్ చేస్తున్నామంటే, బ్రాడర్ ఇండెక్స్ ఏదైతే ఉందో మనకి లైక్ నిఫ్టీ కావచ్చు సెన్సెక్స్ కావచ్చు పాజిటివ్గా ఉన్నాయి. కాబట్టి మనం ఏంటంటే ప్రస్తుతానికి పాజిటివ్ ట్రేడ్స్ పైన దృష్టి పెడుతూ ఉన్నాం. వన్స్ ఏంటంటే మనకి మార్కెట్ బ్రాడర్ మార్కెట్ బేరిష్ సెంటిమెంట్లోకి వచ్చినప్పుడు దాని ఏంటంటే మనం షార్ట్ సైడ్ ఆపర్చునిటీస్ అనేవి తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఆర్ఎస్ఐ ఫిల్టరింగ్ టెక్నిక్ కోసం మనం చూస్తే ఇక్కడ చూడండి 50-55 క్రాస్ అయింది. సో ఇవన్నీ కూడా ఏంటంటే మనకి ఆపర్చునిటీస్ అనమాట, లాంగ్ సైడ్ మనం ప్లాన్ చేసుకోవడానికి ఆపర్చునిటీస్. ఇక్కడ ఫిల్టరింగ్ టెక్నిక్గా ఆర్ఎస్ఐ అనేది కూడా యూస్ చేసుకోవచ్చు. ఇక మ్యాగ్డి విషయానికి వస్తే సేమ్ చార్ట్ అనేది యూస్ చేస్తున్నాను నేను ఇన్ఫోసిస్ డైలీ టైం ఫ్రేమ్లో. మ్యాగ్డి క్రాస్ ఓవర్ జరిగింది, మనకేం చెప్తుంది అంటే బుల్లిష్ సెంటిమెంట్ అనేది డెవలప్ అవ్వచ్చు అని చెప్పేసి మార్కెట్ అక్కడి నుంచి కూడా అప్ సైడ్ వెళ్ళటం జరిగింది. అగైన్ మార్కెట్ డ్రాప్ అయింది, ఇక్కడ చూడండి కొద్దిగా తడబడింది, బట్ ఎనీ హౌ పాజిటివ్ క్రాస్ ఓవర్ జరిగింది. పాజిటివ్ క్రాస్ ఓవర్ జరిగిన దగ్గర నుంచి కూడా మార్కెట్ ఏంటంటే అప్ సైడ్ వెళ్ళటం అనేది జరిగింది. అయితే ఫ్రెండ్స్ కొన్నిసార్లు ఏంటంటే స్టాప్ లాస్ హిట్ అవుతుంది, బట్ ఈ కేసులో క్లోజింగ్ బేసిస్లో మనం స్టాప్ లాస్ అనేది ప్లాన్ చేసుకుంటే స్టాప్ లాస్ అయితే మనకి హిట్ అవ్వలేదు ఇక్కడ టెక్నికల్గా మాట్లాడాలంటే. ఇక ఫిబొనాకి రిట్రేస్మెంట్ అనేది యూస్ చేసుకుని కూడా మనం పుల్ బ్యాక్లో ఎంట్రీస్ అయితే తీసుకోవచ్చు. ఇది రీసెంట్ ఎగ్జాంపుల్, నేను బై చేశాను ITCలో, మార్కెట్ ఏమైందంటే ఒక సింగిల్ స్ట్రెచ్లో పైకి వెళ్ళింది, దాని తర్వాత రిట్రేస్మెంట్ అయింది. రిట్రేస్మెంట్ అయినప్పుడు మనం బై చేసుకునే లెవెల్స్ అనమాట 50% అండ్ 61.8 లెవెల్స్. సో బేస్డ్ ఆన్ దట్ ఏంటంటే మన ఎంట్రీ అండ్ స్టాప్ లాస్, మన ఎంట్రీ స్టాప్ లాసెస్ అనేది అకార్డింగ్లీ ఏంటంటే మేనేజ్ చేసుకోవచ్చు. ఇక్కడ సోనా BLW ప్రెసిషన్ ఫోర్జింగ్స్, ఇది కూడా ట్రెండ్ రివర్సల్ ట్రేడింగ్ ఇది. ఇక్కడ అయితే డబుల్ బాటమ్ అనేది క్రియేట్ చేసింది, నెక్ లైన్ అనేది బ్రేక్అవుట్ అయింది. నెక్ లైన్ బ్రేక్అవుట్ అయినప్పుడు మనం ఎంట్రీ తీసుకోవచ్చు బేస్డ్ ఆన్ ద డబుల్ బాటమ్ ప్యాటర్న్. ఇది నెక్ లైన్ అంటాం. ఓకే, ఇట్లా ఎట్లుంది చూడండి, డబుల్ బాటమ్ ఇది, ఇక్కడ నెక్ లైన్ బ్రేక్అవుట్ అయింది, ఎంట్రీ తీసుకుంటాం. మనకి ఈ రేంజ్ ఏదైతే ఉందో ఈ రేంజ్ అనేది మనం ఏం చేస్తామంటే టార్గెట్ అనేది ప్రొజెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఇది కూడా స్వింగ్ ట్రేడింగ్లో భాగం. అండ్ మరోవర్ ఏంటంటే మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఫ్లాగ్స్ ఫార్మేషన్స్ కూడా జరుగుతూ ఉంటాయి. మార్కెట్ అప్ ట్రెండ్లో కంటిన్యూ అవుతూ ఒక ఫ్లాగ్ లాగా, అంటే ఏమవుతుందంటే ఒక ప్యారలల్గా ఏంటంటే పుల్ బ్యాక్ అనేది తీసుకుంటుంది. సో డెఫినెట్గా ఈ ఫ్లాగ్ను మనం చూసేటప్పుడు ఏదైతే ప్రైమరీ ట్రెండ్ ఉందో దానికి ఎగెనిస్ట్గా ఉంటుంది అనమాట. ప్రైమరీ ట్రెండ్ ఏంటి, ఇక్కడ మనకి అప్ ట్రెండ్, ఫ్లాగ్ ఎలా ఉంది, డౌన్ ట్రెండ్లో ఉంది. సో ఇటువంటివి మనం కాంట్రా ట్రేడ్స్ అంటాం.
చూసి ఎప్పుడైతే ఫ్లాగ్ బ్రేక్అవుట్ అయిందో దెన్ ఏంటంటే మనం ఎంట్రీ తీసుకుంటాం. అయితే ఈ రెండు లైన్లు కూడా ఏంటంటే ప్యారలల్గా ఉంటాయి, దాన్ని అందుకని మనం ఫ్లాగ్స్ అంటాం. అయితే ఫ్రెండ్స్ ఫ్లాగ్ ఇలాగే ఉండాలని కూడా లేదు. ఇక్కడ చూడండి, ఇది కూడా ఒక ఫ్లాట్ ఫ్లాగ్ అనమాట. టాటా మోటార్స్ ఏమైందంటే ఇక్కడికి వచ్చింది, ప్రైమరీ ట్రెండ్ అప్ ఉంది, పైకి వెళ్ళింది, కన్సోల్టేషన్ తీసుకుంది, ఫైనల్గా బ్రేక్అవుట్ అయింది, ఇక్కడ మనం ఎంట్రీ తీసుకోవచ్చు. ఇది ఫ్లాగ్ అనమాట. సో ఇంతకుముందు ఫ్లాగ్ ఎలా ఉంది మనకి, ఇట్లా ఉంది డౌన్ సైడు. ఇప్పుడు ఫ్లాగ్ ఎలా ఉందంటే చూడండి, ఇక్కడ 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 సపోర్ట్ తీసుకుంది, హారిజంటల్గా మనకు ఒక రెక్టాంగిల్ బాక్స్ లాగా కూడా ఉందన్నమాట. ఇక పిన్నాంట్ ఫార్మేషన్స్ విషయానికి వస్తే మార్కెట్ అప్ ట్రెండ్లో ఉండి వొలటైలిటీ కాంట్రాక్షన్ అనేది జరుగుతుంది అనమాట. సో లైక్ ఇలా వెళ్ళి ఇక్కడ వొలటైలిటీ కాంట్రాక్షన్ జరిగి ఫ్లాగ్కి దీనికి ఒక సింపుల్ తేడా ఉంది ఫ్రెండ్స్, చిన్న తేడా ఉంది. ఏంటంటే ఇక్కడ వొలటైలిటీ కాంట్రాక్షన్ అనేది జరుగుతుంది, అక్కడేమో వొలటైలిటీ ఈక్వల్గా ఉంటుంది ఇలాగా. ఓకే, ఎదర్ హారిజంటల్గా తీసుకున్న ఫ్లాగ్ లేకపోతే ఇలాగ తీసుకున్నా సరే మనకి ఎలా ఉంటుందంటే ఆల్మోస్ట్ ప్యారలల్గా ఉంటుంది. అది సింపుల్ డిఫరెన్స్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక్కడ మనకి ఒక ట్రయాంగిల్ లాగా అనిపిస్తుంది. ఇక్కడ బ్రేక్అవుట్ అయినప్పుడు మనం ఏం చేసుకోవచ్చు అంటే ఎంట్రీ తీసుకోవచ్చు. ఈ యొక్క స్మాల్ రిస్క్ అనేది మనం తీసుకోగలం అనమాట. అయితే దీంట్లో ఇక్కడ దాకా పర్ఫెక్ట్గా ఏదైతే మనం చేసామో ఆ స్ట్రాటజీస్ అన్నీ కూడా మనకు వర్కౌట్ అవుతాయి. నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటి అంటే ప్రో ట్రేడర్గా ముందుకెళ్ళాలి, అంటే సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళాలి అంటే డెఫినెట్గా మనం చేయాల్సింది పొజిషన్ సైజింగ్ అనేది మనం మేనేజ్ చేసుకోవాలి. ఓకే, వారెన్ బఫెట్ గారు ఒక మాట చెప్తారు, మీ దగ్గర ఉన్న అన్ని ఇన్వెస్ట్మెంట్ మొత్తం తీసుకెళ్ళి ఒకటే దాంట్లో ఇన్వెస్ట్ చేయొద్దు అంటారు. ఆయన ఏమంటారంటే డోంట్ పుట్ ఆల్ ఎగ్స్ ఇన్ వన్ బాస్కెట్ అంటారు అనమాట. ఓకే, ఎందుకంటే పొజిషన్ సైజింగ్ అనేది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. మన దగ్గర లక్ష ఉంటే లక్ష తెచ్చి ఒకటే స్టాక్లో పెట్టుకోకూడదు. మనం ఏం చేయాలంటే ఎంత రిస్క్ తీసుకుంటున్నాం ప్రాపర్గా, ఓకే దాన్ని బేస్ చేసుకొని ఎన్ని క్వాంటిటీ వస్తాయి దాన్ని బేస్ చేసుకొని మనం ఏంటంటే పొజిషన్ సైజింగ్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే స్ట్రిక్ట్గా స్టాప్ లాస్ మెయింటైన్ చేసేయాలి. దాని తర్వాత టార్గెట్ ప్రాఫిట్ ఎప్పుడు కూడా ఏంటంటే 1:2 మినిమం మెయింటైన్ చేసుకుంటూ లాంగ్ టర్మ్లో వెళుతూ ఉంటే మంచి సక్సెస్ రావడం జరుగుతుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను డబుల్ బాటమ్ అని చూశాను. ఇక్కడ బ్రేక్అవుట్ ఎంట్రీ, ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్యాండిల్ పైన నేను ఎంట్రీ తీసుకున్న, క్యాండిల్ కింద నేను స్టాప్ లాస్ పెట్టాను. సో ఎంత స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు, ఓకే 5%, 10%, 20% అనేది ఎవ్రీ ఇండివిజువల్ పర్సన్ యొక్క చాయిస్. బట్ ఏంటంటే నేనేమంటానంటే ఒకవేళ స్వింగ్ ట్రేడింగ్ చేసేవాళ్ళు 5-20% రిస్క్ అనేది తీసుకోవచ్చు, ఇంకంతకంటే రిస్క్ అనేది ఇవ్వద్దు. ఓకే, సో 20% అనగానే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం 1 lakh ఇన్వెస్ట్ చేస్తున్నాం, 20% అంటే 20,000 రిస్క్ చేయాలా, అలా ఆలోచించొద్దు. తక్కువ క్వాంటిటీ తీసుకోవడానికి ప్రయత్నించండి, ఏది రిస్క్ అనేది ఎక్కువగా ఉన్నప్పుడు. ఎందుకంటే ఈ క్యాండిల్లో మనకి ఏమైందంటే పెద్ద క్యాండిల్ ఫార్మేషన్ జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇది మన బ్రోకర్స్ అందరూ ప్రొవైడ్ చేస్తారు, లైక్ ధన్ కానీ, జెరోదా కానీ అండ్ అప్ స్టాక్స్ వీళ్ళందరూ కూడాను. ఇది నేను ట్రేడింగ్ వ్యూ నుంచి తీసుకోవడం జరిగింది. సో ఇక్కడ ఏం జరిగిందంటే దాని మీద డబుల్ క్లిక్ కొడితే ఇక్కడ ఉన్న టూల్ మీద లాంగ్ పొజిషన్ ఇక్కడ ఎంట్రీ అనమాట. ఇది ఎంట్రీ మనకి. అయితే నేను ఎన్ని క్వాంటిటీ తీసుకోవాలంటే బిఫోర్ దట్ నేను డిసైడ్ చేసుకోవాలన్నమాట, నా రిస్క్ ఎంత, నా కెపాసిటీ ఎంత ఏంది అనేది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 5,000 అనేది ఈ యొక్క ట్రేడ్లో డిప్లాయ్ చేద్దాం అనుకుంటున్నా, ITC ఎంత 5,000 అనేది ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నా. అయితే 20% రిస్క్ తీసుకోగలను నేను, అంటే 1,000 rupees ఏదన్నా రిస్క్ అయినా ఐఎమ్ కంఫర్టబుల్ అనమాట. దట్ ఈజ్ వాట్ రిస్క్ మేనేజ్మెంట్. ఓకే, నాకు ఇబ్బంది ఏం లేదు, 5,000 1,000 రిస్క్ అయినా పర్లేదు అనుకున్నప్పుడు మనం 20% పెట్టుకున్నా నేను. సో టోటల్గా దానికి తగ్గట్టు ఏంటంటే ఇది చూపించడం అనేది జరుగుతుంది, ఎన్ని క్వాంటిటీ మీరు తీసుకోగలరు ఓకే అని చెప్పేసి. ఫైన్. సో ఇక స్వింగ్ ట్రేడింగ్ సైకాలజీ విషయానికి వచ్చే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే డిసిప్లిన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మార్కెట్ అనేది ఇలా ఇలా అప్ సైడ్ ఇలా ఇలా డౌన్ సైడ్ వెళ్తూ ఉంటుంది. మనం ఏదైతే ప్లాన్ చేసుకున్నామో, ఏదైతే స్ట్రాటజీ అనేది డిస్కస్ చేసుకున్నామో, ఏదైతే స్ట్రాటజీని మీరు ఫాలో అవ్వాలనుకుంటున్నారో దాని స్ట్రిక్ట్గా ఏంటంటే డిసిప్లిన్గా రిగోరస్గా ఫాలో అవుతూ ఉండాలి. అది దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసరికి పేషెన్సీ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒక్కొక్కసారి మన ట్రేడు ఒక రోజులో ఎంట్రీ రావచ్చు, మన టార్గెట్ రావచ్చు, ఒక్కొక్కసారి 2-3 days కూడా తీసుకోవచ్చు. లేకపోతే మ్యాక్స్ మన టైం పెట్టుకుంటాం కదా 1-2 months, ఆ లోపు ఏంటంటే వెయిట్ చేయాలి. దట్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఎమోషనల్ మేనేజ్మెంట్ అనేది చాలా చాలా క్రూషియల్ రోల్ అనేది ప్లే చేస్తుంది. సో ఒక్కొక్కసారి మనం అనుకున్న డైరెక్షన్లో మార్కెట్ వెళ్ళకపోవచ్చు, లేకపోతే ఒక్కొక్కసారి మనం అనుకున్న డైరెక్షన్లో ఇంకా అగ్రెసివ్గా వెళ్ళవచ్చు. బట్ ఏంటంటే కామ్గా మనం ఏదైతే ప్లాన్ అనేది ఫ్రీ డిఫైన్డ్గా ఉన్నామో ఆ ట్రేడ్ ప్లాన్కి స్ట్రిక్ట్ అయి ఉండటం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఏంటంటే జనరల్గా ఎక్కువగా స్వింగ్ ట్రేడింగ్లో జరిగే మిస్టేక్స్ ఏంటంటే ఓవర్ ట్రేడింగ్ అనేది జరుగుతుంటుంది. సో అందుకని ఏంటంటే పేపర్ మీద మీ ప్లాన్ ఏంటనేది రాసుకొని దానికి ప్రిపరేషన్ సైకలాజికల్గా మెంటల్గా మనం ప్రిపేర్ అయ్యామంటే ఈ ఓవర్ ట్రేడింగ్ అనేది తగ్గించుకోవచ్చు. అండ్ ఏంటంటే ఇక్కడ ఫియరు గ్రీడు ఏవైతే ఉన్నాయో వాటికి చెక్ పెట్టే ప్లాన్ అనేది చేసుకోవాలి.
సో జనరల్గా అంటే స్టాక్ మార్కెట్ ఎక్కువగా గ్రీడ్ ఫియర్, అంటే ఒకే రోజు నేను కోట్లు సంపాదించాలి లక్షలు సంపాదించాలని అనుకుంటారనమాట. ఓకే, అందుకని అట్లా లేకపోతే ఒకటే రోజు ఏదో జరిగిపోద్దని భయపడటం ఇలా ఉండకుండా అండర్స్టాండ్ చేసుకోండి బేసిక్ స్ట్రక్చర్ని మార్కెట్ని. దెన్ ఏంటంటే ఈ యొక్క పేపర్ ట్రేడ్ చేయడం ఇనీషియల్గా స్మాల్ స్మాల్ క్వాంటిటీస్తో వెళ్ళినప్పుడు మన ఎమోషన్స్ కూడా కంట్రోల్లో ఉంటాయి. ఓకే, దెన్ ఏంటంటే మనకు కాన్ఫిడెన్స్ బిల్డప్ అవుతుంటుంది, అప్పుడు మనం లార్జ్ పొజిషన్స్ తీసుకోవడానికి ఎలిజిబుల్ అవుతాం. నెక్స్ట్ ఏంటంటే ఒక్కొక్కసారి స్టాప్ లాస్ పెట్టరు, ఎంట్రీ తీసుకుంటారు పర్ఫెక్ట్గానే స్టాప్ లాస్ పెట్టారనమాట. అందుకని స్ట్రిక్ట్గా ఈ యొక్క స్టాప్ లాస్ రూల్ ఏదైతే ఉందో ఆ స్టాప్ లాస్ని కూడా ఫాలో అవటం అనేది వెరీ ఇంపార్టెంట్. ఒకసారి ఏంటంటే మార్కెట్ని చేంజింగ్ చేస్తారు, మన ఎంట్రీ ఇక్కడ అనుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్, అది దొరకలేదు అనుకోండి, ఇక్కడ కొందాం లేదా ఇక్కడ కొందాం లేదా ఇక్కడ కొందాం. అండ్ ఒక్కొక్కసారి ఏంటంటే మార్కెట్ కిందకు వెళ్తున్న కొద్దీ యావరేజింగ్ టెక్నిక్ యూజ్ చేస్తారు, ఇది రాంగ్ అనమాట, ఎప్పుడు కూడా ఇలా చేయొద్దు. ఒకసారి ఇక్కడ బై చేసాం మనం 100 రూపీస్ దగ్గర, 80కి వెళ్ళింది, మళ్ళీ ఇక్కడ బై చేస్తారు, మళ్ళీ 70, ఇట్లా చేయొద్దు. అన్లెస్ అంటే మీరు ఏదైనా బిగ్ ప్లాన్లో ఉండి లాంగ్ టర్మ్ కోసం ప్లాన్ చేసుకుంటే దట్ ఈజ్ ఓకే, కానీ ఎస్పెషల్లీ స్వింగ్ ట్రేడింగ్ ఆర్ ఇంట్రాడే ట్రేడింగ్ చేసేటప్పుడు అంటే చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. మన ప్రైస్ యాక్షన్ తెలుగు టెలిగ్రామ్ ఛానల్లో మంచి చార్ట్స్ అనేది, క్వాలిటీ చార్ట్స్ అనేది పోస్ట్ చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్. దాంతోపాటుగా ఆప్షన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంటే లైక్ స్ప్రెడ్స్ అవి కూడా పోస్ట్ చేస్తూ ఉంటాను, చూడండి ఒకసారి. ఇన్ఫర్మేషన్ మీకు బాగా అనిపిస్తే తప్పకుండా జాయిన్ అవ్వండి. ఈ స్వింగ్ ట్రేడింగ్ స్ట్రాటజీకి సంబంధించిన కాన్సెప్ట్కి సంబంధించిన ఎటువంటి క్వశ్చన్స్ ఉన్నా, ఎటువంటి క్లారిఫికేషన్ అవసరమైనా సరే డెఫినెట్గా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి, నేను అన్ని కామెంట్స్ చదువుతాను, డెఫినెట్గా ఆన్సర్ చేస్తాను. అండ్ ఏంటంటే మన టెలిగ్రామ్ ఛానల్ ద్వారా, మన యూట్యూబ్ ఛానల్ ద్వారా మంచి క్వాలిటీ కాంటెంట్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉన్నాం. మన ఎఫర్ట్స్ మీకు ఎంతో కొంత హెల్ప్ అవుతున్నాయి అనుకుంటే మన వీడియోస్ని లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అనేది తెలియజేయండి. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్, ధన్యవాదాలు.